కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి స్వర్గీయ సోమనగారి లక్ష్మి రేవంత్ రెడ్డికి పిసిసి పదవి రావడంతో ఏడుపాయల దుర్గామాత ఆలయం నుండి గాంధీ భవన్ వరకు పాదయాత్ర చేస్తానని లక్ష్మి మొక్కుకోవడంతో లక్ష్మి భర్త సోమనగారి రవీంద్ర రెడ్డి ఏడుపాయల వద్ద పాదయాత్ర ప్రారంభించి బుధవారం నర్సాపూర్ చేరుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పిసిసి అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి రావడంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పాదయాత్ర రేపటితో గాంధీ భవన్ వద్ద ముగుస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గంపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మండల నాయకులు ఆయన వెంట పాదయాత్రగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు సురేష్ నాయక్ నర్సింగ్ లింగం అనిల్ నాయకులు కార్యకర్తలు భారీగా ఉన్నారు. అండ్ వీళ్ళు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మనకు రామచంద్రాపురం నేను ఫస్ట్ టైం రావడం జరిగింది మేయర్ అయ్యాక. కానీ ఇక్కడ ఎన్నో అభివృద్ధి పని, నేను వస్తుంటేనే రోడ్లపైన చూస్తుండే ఎంత హై రైజ్ బిల్డింగ్స్, ఎంత ఒక ఇది ఒక ఊరు ఉండే. భూపాల్ రెడ్డి గారు చెప్తున్నది ఒక చిన్న ఊరు, ఆ ఊర్లో ఇంత పెద్దగా అంటే మీరు మా అభివృద్ధి పనులు మీరు చూస్తూ ఉన్నారు. గత 7 ఏళ్ల నుంచి మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి విపరీతమైన అభివృద్ధి, మేము అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పడాంట్లో ఏమి అభ్యంతరం లేదు. అదే కాకుండా మేము ఇక్కడ పనులు జరిగే ఈరోజు ఒక 6 కోట్లతో మేము అన్ని పై పనులు అన్ని శంకుస్థాపనలు జరగడం జరిగింది. దాంట్లో స్టామ్ వాటర్ డ్రెయిన్స్ కానివ్వండి, యూజిటీ లైన్స్ కానివ్వండి, రీటైనింగ్ వాల్స్ కానివ్వండి, నాలా రీటైనింగ్ వాల్స్ ఇవన్నిటికి శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు కూడా తొందరలో ఫినిష్ అవ్వబోతున్నాయి. అదే కాకుండా రేపటి నుంచి మేము పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లోపల భాగంగా మేము శానిటేషన్ మీద కానివ్వండి, డైలాపిటేటెడ్ బిల్డింగ్స్ మీద కానివ్వండి, చెత్త కానివ్వండి, హరితహారం కానివ్వండి, పలు కార్యక్రమాలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు 5 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు పల్లెలు కానీ పట్టణాలు కానీ సమానంగా ఏ ఒక్క చోట గిట్ట కుంటు పడకుండా ఈ 7 సంవత్సరాల కాలంలో పరిస్థితి చూస్తూ ఉంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్స్ కానీ, లైటింగ్ కానీ, కరెంటు కానీ, ప్రతి విషయంలో నాళాలు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజల సమస్యలన్నీ స్థానిక ప్రజలంతా సహకారాన్ని తీసుకొని, స్థానిక నాయకులకు సహకారాన్ని తీసుకొని వారి సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి పరిష్కరించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. టీఆర్ని అభిప్రాయాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చుకోవడం జరిగింది. మనం చూసినాం ఇంతకుముందు కూడా మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అభివృద్ధి కార్యక్రమాలు ఇంత అని అంత అని చెప్పడానికి లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం మంచినీళ్ళు అంటే ఎటువంటిదో మనం చూస్తాం. ఈరోజు యువత అంటే మంచి నీళ్ళు వ్యవస్థ, మరి అదేవిధంగా పెన్షన్లు కానీ మరి రైతు బంధు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అందిస్తున్న గౌరవం ముఖ్యమంత్రి గారిని మనం అందరం కూడా తప్పకుండా అభినందించాలి. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియాల్సిన బాధ్యత మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు తీసుకోవడం తెలుసు. ఏది ఏమైనా మొదటిసారి ఇంతకుముందు మేరు ఉన్నారు కదా కానీ మొట్టమొదటి మీరు మేయర్ అయిన తర్వాత డిప్యూటీ మేయర్ అయిన తర్వాత చివరి ప్రాంతం 111 112 113 ఈ ప్రాంతాన్ని చూడడం, ఈ ప్రాంతాన్ని దృష్టికి తీసుకోవడం చాలా మంచి